వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో 4వ సీజన్లోకి ఎంటర్ అయింది. ఎప్పుడూ కూడా కాస్త నెమ్మదిగా కిక్ ఇచ్చే ఈ షో ఈసారి మాత్రం మొదటి ఎపిసోడ్ నుండే సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించింది. ఇక ఈసారి నాగ్ యాంకరింగ్ కూడా మరింతగా ఆకట్టుకుంది. మాస్క్ ముఖానికి ఎంటర్టైన్మెంట్కి కాదు అంటూ నాగ్ అదిరిపోయే డ్యాన్సులతో బిగ్ బాస్కి వెల్కమ్ చెప్పేశాడు. మా టీవీ కొత్త లోగో కూడా ఈ షోలోనే లాంచ్ చేశారు. మిగతా సీజన్స్లా కాకుండా ఈసారి స్టేజ్ పైకి వచ్చే వరకు కూడా ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఎవరు అనేది తెలియకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో బిగ్ బాస్ టీం సక్సెస్ అయ్యింది. ఇక ఈ షో కోసం ఈసారి ఎంచుకున్న కంటెస్టెంట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. కంటెస్టెంట్ నెంబర్ 1 మోనాల్ గజ్జర్. అల్లరి నరేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన సుడిగాడు సినిమాతో మోనాల్ గజ్జర్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె చెప్పిన ఫాదర్ ఎమోషనల్ స్టోరీ వల్ల మొదటి ఎపిసోడ్ నుండే ఆమెకి చాలామంది కనెక్ట్ అయ్యారు. కంటెస్టెంట్ నెంబర్ 2 డైరెక్టర్ సూర్యకిరణ్. సత్యం సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ సూర్యకిరణ్ ఆ తరువాత హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత పెద్దగా కనిపించని సూర్యకిరణ్ సడన్గా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాడు. అతనితో ఉన్న చనువు వల్ల మొదటి నుండి కూడా అతనిపై పంచెస్ పేలుస్తూ వచ్చాడు నాగార్జున. కంటెస్టెంట్ నెంబర్ 3 యాంకర్ లాస్య. తన క్యూట్ స్మైల్తో బిగ్ బాస్ షోకి ఎంట్రీ ఇచ్చింది యాంకర్ లాస్య. తన అసలు పేరు ఫస్ట్ టైం రివీల్ చేసింది. అలాగే ఒక మంచి చీమ ఏనుగు జోక్ చెప్పి నవ్వించింది లాస్య ప్రియాంక రెడ్డి. లాస్య లవ్ స్టోరీ కూడా టచింగ్గా అనిపించింది. తన ఫ్యామిలీతో మాట్లాడి హౌస్లోకి ఎంటర్ అయింది. ఆమెకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి బలమైన కంటెస్టెంట్ అనుకోవచ్చు. కంటెస్టెంట్ నెంబర్ 4 హీరో అభిజిత్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి ఆ తరువాత పెళ్లి గోల అనే వెబ్ సిరీస్లో నటించిన అభిజిత్ సరికొత్త మేకోవర్తో ఈ షోలో అలరించనున్నాడు. కంటెస్టెంట్ నెంబర్ 5 జోర్దార్ సుజాత. హెచ్ఎంటీవీలో జోర్దార్ వార్తలు చదివే సుజాత హౌస్లోకి వచ్చిన 5వ కంటెస్టెంట్. బిగ్ బాస్ లాస్ట్ సీజన్లో 3 వార్తలు చదివిన శివజ్యోతిని తీసుకున్నారు. ఆమె తెలంగాణ యాస షోకి మంచి మైలేజ్ ఇచ్చింది. అందుకే ఈసారి కూడా అదే ఫార్ములా వాడారు. అందుకు తగ్గట్టే సుజాత తెలంగాణ యాసలో అదరగొట్టింది. నాగార్జునని బిట్టు అంటూ స్టేజ్పై కూడా బాగానే హడావిడి చేసింది. కంటెస్టెంట్ నెంబర్ 6 మెహబూబ్ దిల్సే. ఈసారి సోషల్ మీడియా సెలబ్రిటీస్కి బిగ్ బాస్ హౌస్లో పెద్దపీట వేశారు. అలా సోషల్ మీడియా సంచలనమైన మెహబూబ్ దిల్సే కూడా ఆకట్టుకునే అవకాశాలు ఉన్న కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. కంటెస్టెంట్ నెంబర్ 7 టీవీ9 యాంకర్ దేవి. ఆన్ స్క్రీన్పై ఫైర్ బ్రాండ్ యాంకర్ అయిన ఆమె హౌస్లో గట్టి పోటీ ఇచ్చే సత్తా ఉన్న కంటెస్టెంట్గా చెప్పుకోవచ్చు. టీవీ9 దీప్తి హౌస్లో ఎలా క్లిక్ అయిందో అలానే దేవి కూడా క్లిక్ అవ్వచ్చు. ఏకంగా ట్రోఫీ గెలవడమే తన గోల్ అని చెప్పిన దేవి కేవలం డబ్బు కోసమే వచ్చానంటూ ఫ్రాంక్గా మాట్లాడింది. టీవీ9లో టాప్ యాంకర్ అయి ఉండి 10వ తేదీకి డబ్బులు అయిపోతాయంటూ చెప్పడం వెరైటీగా అనిపించింది. ఇక బిగ్ బాస్ స్టేజ్పై ఆమె కొన్ని పర్సనల్ సీక్రెట్స్ కూడా రివీల్ చేసింది. కంటెస్ట్ నెంబర్ 8 దేత్తడి హారిక. దేత్తడి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆల్రెడీ మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకున్న హారికకు ఫైనల్ 5 వరకు వెళ్లే సత్తా ఉంది. కాకపోతే ఆమె రియల్ బిహేవియర్, గేమ్స్లో ఆమె ఆడే విధానం కూడా కోడ్ అవుతుంది. ఈ 10 లక్షల మంది ఓట్లు మొదటి కొన్ని వారాల వరకు హారికకు ప్లస్ అవుతాయి. ఇక ఈ పోరి తెలంగాణ యాస మరొక యాడెడ్ అడ్వాంటేజ్ కానుంది. కంటెస్టెంట్ నెంబర్ 9 యాంకర్ అరియానా గ్లోరీ. డిగ్రీ డిస్కంటిన్యూ చేసి యాంకర్గా ఎంట్రీ ఇచ్చి తన బోల్డ్ ఇంటర్వ్యూస్తో సక్సెస్ అయిన అరియానా గ్లోరీ ఏవి అంతా కూడా నేను బోల్డ్ అంటూ సాగింది. దీంతో ఆమె హౌస్లో ఎంత బోల్డ్గా ఉండబోతుంది, ఆమె బిహేవియర్ ఎంత బోల్డ్గా ఉండబోతుంది అనేది క్యూరియస్ ఫ్యాక్టర్గా మారింది. ఆమె అవుట్ఫిట్ ఆమె ముందు ముందు ఎలా ఉండబోతుంది అనే విషయం కాస్త రివీల్ చేసింది. కంటెస్టెంట్ నెంబర్ 10 ఇస్మార్ట్ సోహైల్. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఇంకా బ్రేక్ రాని ఇస్మార్ట్ సోహైల్ ఈ షోతో బ్రేక్ అందుకోవడానికి వచ్చాను అని ఉన్న విషయం చెప్పాడు. ఈ ఫ్రాంక్నెస్ ఆడియన్స్కి నచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఇస్మార్ట్ సోహైల్ని అరియానాని సీక్రెట్గా వేరే ఛాంబర్లోకి పంపించి ఫస్ట్ డేనే బిగ్ బాసా మజాకా అనిపించే ట్విస్ట్ ఇచ్చాడు. వాళ్ళు అక్కడ ఎన్ని రోజులు ఉంటారో, వాళ్లను అక్కడకు ఎందుకు ఉంచాడో అనే క్యూరియాసిటీ కలిగింది జనాలకి. ఇలా సీక్రెట్ ఛాంబర్ ఎంట్రీ 4 సీజన్స్లో ఇదే ఫస్ట్ టైం. ప్రేక్షకులతో పాటు వాళ్లకు కూడా ముందు ముందు ఏం థ్రిల్ ఉండబోతుంది అనే ఎగ్జైట్మెంట్ కలిగింది. కంటెస్టెంట్ నెంబర్ 11 అమ్మా రాజశేఖర్. కొరియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టి డైరెక్టర్గా కూడా సక్సెస్ అయిన అమ్మా రాజశేఖర్ తన సహజ స్వభావానికి విరుద్ధంగా మాట్లాడాడు. తన ప్రొఫెషనల్ లైఫ్కి కాస్త బ్రేక్ ఇచ్చి పర్సనల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పాడు అమ్మా రాజశేఖర్. గత సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్గా నిలిచిన బాబా భాస్కర్ ప్లేస్ని అమ్మా రాజశేఖర్ భర్తీ చేసే అవకాశాలున్నాయి. కంటెస్ట్ నెంబర్ 12 కరాటే కళ్యాణి. సినిమాల్లో కాస్త బోల్డ్ క్యారెక్టర్స్ చేసే కరాటే కళ్యాణి చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చింది. ఒక అనాథను పెంచుకుంటున్నా అంటూ కళ్యాణి చెప్పిన స్టోరీ చాలా ఎమోషనల్గా అనిపించింది. ఆమె ఇంట్లో కాస్త పెద్ద తరహాగా వ్యవహరించే అవకాశాలున్నాయి. అయితే ఆమె ఎన్నాళ్ళు హౌస్లో కొనసాగబోతుంది, ఏ నెంబర్లో నిలవబోతుంది అనేది ఆమె రియల్ బిహేవియర్పై బేస్ అయి ఉంది. కంటెస్ట్ నెంబర్ 13 నోయల్ సీన్. చాలా రోజులుగా నోయల్ బిగ్ బాస్లో ఉన్నాడు అనే వార్తలు వచ్చినా కూడా అతని డివోర్స్ విషయం బయటకు రావడంతో బిగ్ బాస్లో నోయల్ ఉంటాడా ఉండడా అన్న సందేహం కలిగింది. అలాగే కరోనాతో నోయల్ బిగ్ బాస్ హౌస్ నుండి అవుట్ అయ్యాడనే మాట కూడా వినిపించింది. కానీ అవన్నీ రూమర్స్ అని అతను ఎంట్రీతో తేలిపోయింది. స్టేజ్పై ఎంట్రీతో అదరకొట్టిన నోయల్ తన ఎనర్జీ ఎలా ఉంటుందో చూపించాడు. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే అందరితో కలిసి సందడి స్టార్ట్ చేసేశాడు. ర్యాపర్ రోల్ రైడా ఎలా క్లిక్ అయ్యాడో నోయల్ అంతకు మించి అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు అని బిగ్ బాస్పై అతను రాసి పాడిన చిన్న ర్యాప్తో అర్థమైంది. కంటెస్టెంట్ నెంబర్ 14 దివి. ఎవరికీ పెద్దగా పరిచయం లేని దివి తన ఇంట్రొడక్షన్ పెర్ఫార్మెన్స్తో దుమ్ము రేపింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్న దివికి ఆమె అందమే క్రేజ్ని పెంచేలా కనిపిస్తుంది. ఆమె కూడా ఇంట్లోకి ఎంటర్ అయ్యి అందరితో కలిసిపోయింది. కంటెస్టెంట్ నెంబర్ 15 అఖిల్ సార్థక్. అఖిల్ సార్థక్ ఇతని పేరు కానీ ఫేస్ కానీ ఎవరికి పెద్దగా తెలియదు. కానీ ఇతను మోస్ట్ డిజైరబుల్ మ్యాన్గా నిలిచాడు. ధూమ్ధామ్ పెర్ఫార్మెన్స్తో స్టేజ్పై అదరగొట్టిన అఖిల్ సార్థక్ని అప్పుడే అక్కడే ఏకంగా 50 పుషప్స్ చేయించిన నాగ్ ఎంట్రీతోనే చెమటలు పట్టించాడు. అతను అక్కడ ఎలా నెట్టుకొస్తాడో చూడాలి. కంటెస్టెంట్ నెంబర్ 16 మై విలేజ్ షో గంగవ్వ. అసలు ఈ వయసులో ఆమెకి అంత క్రేజ్ రావడం, ఎదుట ఎవరు ఉన్నా కూడా ఆమె తడబడకుండా ప్రశ్నలు అడగడం లాంటివి నిజంగా గ్రేట్. మొదటి ఎపిసోడ్లోనే చాలామంది ఈ సీజన్ విన్నర్ గంగవ్వ అని కామెంట్స్ చేస్తున్నారు. తన సొంత ఇంట్లో కూర్చుని ఒక ముద్ద అన్నం తినాలని ఉంది అని అవ్వ కోరిన కోరిక అందరి మనసుల్లో బలంగా నాటుకుంది. మిలియన్స్ కొద్దీ వీస్తో దుమ్ము రేపుతున్న గంగవ్వ ఎన్ని రోజులు అక్కడ ఉండగలుగుతుంది అనేది చూడాలి. ఆమె అక్కడ ఉన్నన్ని రోజులు మాత్రం ఆమెకు ఓట్స్ వేస్తూనే ఉంటారు. ఇంతకుముందు ఎప్పుడు బిగ్ బాస్లో ఇలాంటి క్యారెక్టర్ హౌస్లోకి వెళ్ళలేదు. దీంతో గంగవ్వ ఎంట్రీ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఇలా 16 మంది అదిరిపోయే ఎంట్రీలతో, వాళ్ళు చేసిన సందడితో బిగ్ బాస్ షో సీజన్ 4 ఫస్ట్ రోజే సూపర్ హిట్ అనిపించుకుంది. నాగ్ కూడా గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో బాగా జోష్తో కనిపిస్తున్నాడు. డైలీ బిగ్ బాస్ షో అప్డేట్స్ కోసం, ఎక్స్క్లూజివ్ రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ మజాని మాతో కలిసి మరింతగా ఎంజాయ్ చేయండి.